అండి, వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారిని అయితే వేడుకుందాము. ఇప్పుడు మనకి నవరాత్రులు జరుగుతున్నాయి కదా, ఇప్పుడైతే ఇది మంచి వీడియో. ఇది 5వ రోజు నవరాత్రులలో 5వ రోజు. ఇది విజయవాడ సాంప్రదాయాన్ని అనుసరించి ఈరోజు లలిత అమ్మవారి అవతారము. అలాగే శ్రీశైలంలోన మన దుర్గా అమ్మవారు స్కందమాతగా పూజలు అందుకుంటారు. స్కందమాత దుర్గ అనమాట. నవదుర్గల్లో 5వ అమ్మవారైన స్కందమాత దుర్గాదేవి అవతారాలలో 5వ అవతారంగా పూజలు అందుకుంటుంది. కార్తికేయునికి మరో పేరు స్కందుడు నుంచి ఈ అమ్మవారి పేరు స్కందమాతగా వచ్చింది. నవరాత్రుల్లో 5వ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు ఈ అమ్మవారికి అన్ని రకాల పుష్పాలతో పూజలైతే శ్రీశైలంలో జరుగుతాయి. శ్రీశైల సాంప్రదాయాన్ని అనుసరించి ఈరోజు దుర్గా అమ్మవారు స్కందమాతగా పూజలు అందుకుంటారు. అలాగే విజయవాడ సాంప్రదాయాన్ని అనుసరించి దసరా నవరాత్రుల్లో 5వ రోజు అమ్మను శ్రీ లలిత త్రిపుర సుందరిగా అలంకరిస్తారు. అయితే ఈ దుర్గా అమ్మవారికి నవదుర్గల్లో 5వ అమ్మవారైన స్కందమాతగా శ్రీశైల సాంప్రదాయాన్ని అనుసరించి అక్కడైతే అమ్మ స్కందమాతగా స్కందుడి తల్లి కనుక స్కందమాతగా పూజలైతే అందుకుంటారు. అయితే ఇప్పుడు ఈ స్కందమాత యొక్క మంత్రం అయితే మనము చెప్పుకుందాము. సింహాసనగత నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని అని ఈ మంత్రం 108 సార్లు ఈరోజు నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారి మంత్రం చదువుకుంటే మనకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అయితే కలుగుతాయి. అలాగే ఈరోజు మనము లలిత అమ్మవారిని కూడా పూజ అయితే చేసుకుంటాము. నేనైతే ఈరోజు ఇలాగ 5వ రోజు పూజ అయితే చేసుకున్నాను. మనము కలశము అఖండ దీపము లేకపోయినా ఏం మామూలుగా లక్ష్మి అలాగే లలితాదేవి దుర్గామాత ఈ 3 అమ్మవారుల్లో ఏ అమ్మవారి ఫోటో పెట్టుకునైనా మనము 2 పూట్ల ధూపం దీపం నైవేద్యాలు పెట్టుకొని అమ్మవారికి కుంకుమ పూజ చేసుకొని లలితా సహస్రనామాలు ఖడ్గమాల అలాగే దుర్గాస్తుతి ఏవి చదువుకున్నా మనకి పర్వాలేదు. అలాగే ఏది రాకపోతే ఓం శ్రీమాత్రే నమః అని అనుకుంటూ పూజ చేసుకోవాలి. అలాగే ధూపం దీపం నైవేద్యాలు హారతులు విశేషంగా అమ్మవారికి అయితే ఇచ్చుకోవాలి. ఈరోజైతే దసరా నవరాత్రుల్లో 5వ రోజు అమ్మను శ్రీ లలిత త్రిపుర సుందరిగా విజయవాడలో అలంకరిస్తారు. అలాగే త్రిపురాత్రయములో 2వ శక్తిగా ఈ లలిత అమ్మవారు దేవీ ఉపాసకులకు అమ్మ ముఖ్య దేవత అనమాట. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం అనమాట అమ్మవారు. అలాగే పంచదశాక్షరి మహామంత్ర అధిష్టాన దేవతగా శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిని ఆరాధిస్తారు. ఈ దసరా నవరాత్రులు చాలా విశేషమైనవి. సకల లోకాలకి అతీతమైన కోమలత్వము కలిగిన మాతృమూర్తి లలిత అమ్మవారు. అలాగే చెరుకుగడ విల్లు పాశము అంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేయుచుండగా శ్రీ లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తారు. దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభీష్టాలను సిద్ధింపు చేస్తుంది లలిత అమ్మవారు. అమ్మ శ్రీ విద్య స్వరూపిణి, సృష్టి స్థితి సంహార రూపిణి. ఈరోజైతే దసరా నవరాత్రుల్లో 5వ రోజు విజయవాడ సాంప్రదాయం ప్రకారము దుర్గామాతని లలిత అమ్మవారిగా పూజిస్తారు. కనుక నేనైతే ఈరోజు 5వ రోజు పూజ అయితే ఇలా చేసుకున్నాను, లలిత అమ్మవారి పూజ. మనము ఈ నవరాత్రులు చాలా విశేషమైనవి. ఈ నవరాత్రులలో మనము ఏ పూజ చేసుకున్నా అమ్మవారి, ఏ అమ్మవారికి పూజ చేసినా సరే మనకు విశేషమైన ఫలితమైతే కలుగుతుందని పెద్దలైతే చెప్తున్నారు. అలాగే ఈ దసరా నవరాత్రులు అమ్మ ఉపాసకులు ఎంతో విశేషమైనవి ఉపాసకులకి. అందుకని అమ్మవారి ఉపాసకులైతే అమ్మవారిని అమ్మవారి అనుగ్రహం కోసం విశేషంగా ఉపాసన చేస్తారు. ప్రతిరోజు అమ్మవారి మంత్రాలు చదువుకొని మనం ధూపం దీపం నైవేద్యాలు పెట్టుకొని అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకుంటే చాలా చాలా మంచిది. ఇంట్లో శాంతి సంతోషాలు సుఖ సంతోషాలు కలుగుతాయి. అలాగే పిల్ల పాపలతో మనము చల్లగా ఉంటాము. అలాగే మనందరము అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ లలిత అమ్మవారిని అయితే నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇంకా ఈరోజు 5వ రోజు, ఇంకా 4 రోజులు ఉంటుంది. చివరి 3 రోజులైనా సరే ఈ ముందు రోజులు చేయలేని వారు చేసుకుంటే విశేషమైన ఫలితమైన మాట. అమ్మవారికి ధూపం దీపం నైవేద్యాలు అన్నీ పెట్టుకొని హారతి ఇచ్చుకుంటే చాలా చాలా మంచిది. ఇప్పుడైతే
లలిత హారతి అయితే మనము పాడుకుందాం. సుదతులార రండి రండి శ్రీ లలిత సేవలకు, శుక్రవార శుభదినాన శుభము కలుగు మగువలకు, శుభము కలుగు మగువలకు. సుదతులార రండి రండి శ్రీ లలిత సేవలకు, శుక్రవార శుభదినాన శుభము కలుగు మగువలకు, శుభము కలుగు మగువలకు. ముంగిట కళ్ళాపి చల్లి ముత్యాల ముగ్గులు వేసి, మంగళకర తోరణాల అలంకారమే చేసి. ముంగిట కళ్ళాపి చల్లి ముత్యాల ముగ్గులు వేసి, మంగళకర తోరణాల అలంకారమే చేసి. బంతి చామంతి పూలమాలలతో, బంతి చామంతి పూలమాలలతో, శాంతి సౌభాగ్యాలను ప్రసాదించమని వేడగా, సుదతులార రండి రండి శ్రీ లలిత సేవలకు, శుక్రవార శుభదినాన శుభము కలుగు మగువలకు, శుభము కలుగు మగువలకు. లలితనామ పారాయణమే స్త్రీలకు సౌభాగ్యము, లలితాకర్ణామృతమే మాంగళ్య భాగ్యము. లలితనామ పారాయణమే స్త్రీలకు సౌభాగ్యము, లలితాకర్ణామృతమే మాంగళ్య భాగ్యము. లలిత మాత దయ ఉంటే లేదు ఏ భయము, లలిత మాత దయ ఉంటే లేదు ఏ భయము. పసుపు కుంకుమలనే జనులు పూజలనే చేయగా, సుదతులార రండి రండి శ్రీ లలిత సేవలకు, శుక్రవార శుభదినాన శుభము కలుగు మగువలకు, శుభము కలుగు మగువలకు. ఇలాగైతే నేను నవరాత్రుల్లో 5వ రోజు లలిత అమ్మవారిని అయితే ఇలా పూజ చేసుకొని ధూపం దీపం నైవేద్యాలు అలాగే లలిత సహస్రనామాలన్నీ చదువుకొని లలిత అష్టోత్తరం కూడా చదువుకొని దుర్గాదేవి స్తుతి కూడా చదువుకున్న తర్వాత మంగళహారతి అయితే అమ్మవారికి ఎలగించుకున్నాను. ఈరోజు 5వ రోజు నవరాత్రుల్లో నా పూజ అయితే ఇది. ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ ఉంటాయి. బెల్ బటన్ ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే ఈ దసరా నవరాత్రులు 9 రోజులు 9 వీడియోలు కూడా మన ఛానల్లో ఉంటాయి, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే.